11 తెలుగు వార్తలకి స్వాగతం. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. क्या आप बेरोजगार है? आप अपनी तालीम हासिल करने के बाद क्या आप बेरोजगारी के शिकार हो रहे हैं? तो आप सबके लिए एक खुशखबरी, आपके सामने शहर हैदराबाद में इंदिरा गांधी इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी एंड मैनेजमेंट की जानिब से खास करके बेरोजगार तलबाओं के लिए फायर सेफ्टी कोर्सेज. जी हाँ, फायर सेफ्टी कोर्सेज. बहुत जल्द इसका ब्रांच एरागडा सुल्तान नगर में ओपन होने वाला है. तफसील मालूमात के लिए आप कॉल करिए, हमारा मोबाइल नंबर है 8686190660. जी हाँ, ऐसा शानदार मौका दोबारा ना मिले. जी हाँ, आप क्या सोच रहे हैं? फौरी जाइए इंदिरा गांधी इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी एंड मैनेजमेंट में, आज ही एडमिशन लीजिए. మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గండిమైసమ్మ మండలం దుండిగల్ తాండా మరియు గగిలాపూర్ తాండా నుండి 300 మందికి పైగా బైక్ ర్యాలీతో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ చేతుల మీదుగా కాంగ్రెస్ కండువాలు కప్పుకొని టీఆర్ఎస్ పార్టీ యూత్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేత అభివృద్ధి ఏమాత్రం సాధ్యం కాదు అని యువత అంతా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కుద్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ, కుద్బుల్లాపూర్ గండిమేసమ మండలం, దుండిగల్ తండా, గాగిలాపూర్ తండకి మిత్రులు మోహన్ నాయక్ గారు, రాజు నాయక్ గారు, స్వామి నాయక్ గారు, జగన్ నాయక్ గారు, మోహన్ నాయక్ గారు, యాదగిరి నాయక్ గారు, నరేందర్ నాయక్ గారు, రాముల్ నాయక్ గారు, విజయ్ నాయక్ వారి యొక్క మిత్రులు వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కనవకప్పుడు జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు గాలికి వచ్చారు, గాలిలో దిగుతున్నారు. మరి మీ సమస్యలు కూడా గాలిలో దింపుతున్నారు. బాధ్యతలు నన్ను కోటేస్తే మరి బాధ్యతగా పనిచేస్తారు. నాకు బాధ్యతతో గెలిపించి 2009 బాధ్యతగా పనిచేసిన భోజనం చేసినట్టు మరి ఆ లంబర్ తండల నీళ్లు కూడా కెమికల్ ఇబ్బంది ఉంటే దూరంగా పైప్ లైన్ తెచ్చి అక్కడ మన ఈ దుండిగల్ తండకడ వాటర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి సీసీ రోడ్డు చెప్పడం జరిగింది. మన కూన శ్రీశైలం గారి నాయకత్వంలో మన సమక్షంలో మోహన్ నాయక్ మరియు రాజు నాయక్, మా దుండిగల్ తాండా, గాగిలాపూర్ తాండా గ్రామ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అందువలన మా శ్రీశైలం గారి నాయకత్వాన్ని ఎట్లయినా మనం గెలిపించుకోవాలి. ఎస్టీ ఎస్సీ వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇప్పుడు వరకు 3 కాదు 1 పావు గుంట ఎవరికి రాసి ఇవ్వడం లేదు. అలాగే 2019 ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రతి పేదలకు ఇల్లు కానీ ప్రతి ఇంటింటికి వాటర్ కంపల్సరీ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తలతో పాటు పొలిటికల్ పన్ స్పెషల్ ప్రోగ్రామ్ క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.